To experience 99 varieties of mandis, visit Nas Mandi, opposite Chilparamam, Hightech City and Gachibowli. సాధారణంగా ఏ రాజకీయ పార్టీకైనా కూడా గుండెకాయ ఏమిటి అంటే ఆ పార్టీ అధినేత, ఆ పార్టీ అధినేత ఆరోగ్యం. అయితే ఒకవేళ ఆ పార్టీ అధినేత, ఆ పార్టీ అధ్యక్షుని గుండెకాయే సరిగ్గా లేదంటే, సక్రమంగా పనిచేయడం లేదంటే, ఆ గుండె దెబ్బతిని ఉంటే, ఆ పార్టీ ఆ అధినేత నడుపుతున్న పార్టీ పరిస్థితి ఏమిటి, పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తల పరిస్థితి ఏమిటి, పార్టీని నమ్ముకున్న అభిమానుల సంగతి ఏమిటి, పార్టీ క్యాడర్ సంగతి ఏమిటి, దీనిపైన విస్తృతంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ చర్చ ఎందుకు జరుగుతోంది అంటే, చంద్రబాబు నాయుడు గారు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు, ఆయనకు ఏ క్షణమైన గుండెపోటు రావచ్చు, పరిస్థితి విషమించవచ్చు అంటూ ఒక రిపోర్టు, మెడికల్ రిపోర్టును హైకోర్టులో సబ్మిట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి తరపు న్యాయవాదులు సబ్మిట్ చేశారు. ఆ హెల్త్ రిపోర్టు అది బయటకు వచ్చింది. అది సరే, యాక్చువల్గా చాలా రాష్ట్రాల్లో, చాలా దేశాల్లో, ఆయా దేశాలకు సంబంధించిన దేశాధ్యక్షుల ఆరోగ్యం విషయంలో కానీ, అట్లాగే రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల ఆరోగ్య విషయాలు కానీ చాలా గోప్యంగా ఉంచుతారు. ఎందుకంటే ఆ వ్యక్తి, ఆ నాయకుడికి సంబంధించిన రాజకీయ పార్టీలో ఉండే శ్రేణులు పూర్తిగా నిరుత్సాహపడిపోకుండా, ఇక మా నాయకుడి పని అయిపోయింది అనే ఒక ఇంప్రెషన్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి డిఫరెంట్గా ఉంది. ఆయనకేమో బెయిల్ కావాలి, బెయిల్ కోసం పడుతున్న తాపత్రయంలో భాగంగా, లేదా బెయిల్ పొడిగించడానికి సంబంధించిన ఇందులో భాగంగా ఇప్పుడు ఈ హెల్త్ రిపోర్టుని సబ్మిట్ చేశారు. హెల్త్ రిపోర్ట్లో ఇంకేమేమి ఉన్నాయి అంశాలు అంటే, ఆయన సంపూర్ణంగా విశ్రాంతి తీసుకోవాలి, కనీసం 3 నెలల పాటు ఆయన సంపూర్ణంగా విశ్రాంతి తీసుకోవాలి, రెగ్యులర్గా డాక్టర్ చెకప్ చేస్తూ ఉండాలి, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వెంట క్వాలిఫైడ్ డాక్టర్లతో కూడిన ఒక బృందం ఆయన వెంట ఉండాలి, ఆయన నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి, ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి అని కూడా డాక్టర్లు ఇచ్చిన రిపోర్టుగా చెబుతున్న ఆ హెల్త్ రిపోర్టును హైకోర్టు సబ్మిట్ చేశారు. సరే, హైకోర్టులో హెల్త్ రిపోర్టు సబ్మిట్ చేయడం అనేది ఓకే, బాగానే ఉంది. కానీ ఈ హెల్త్ రిపోర్టు మొత్తం మీడియాలో వచ్చేసింది. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏ ఏ సమస్యలు ఉన్నాయి, ఆయన ఏ ఏ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఆయన ఎప్పుడు కోలుకుంటారు, కోలుకొని మళ్ళీ ఆయన మామూలు మనిషి ఎప్పుడవుతారు, ఇప్పుడు ఆయన బరువు కూడా తగ్గినట్టు చెప్తున్నారు. అంతకుముందు 71 కేజెస్ ఉంటే ఇప్పుడు 65 కేజెస్కి వచ్చారు, అంటే తగ్గారని చెప్తున్నారు. గుండెకి సంబంధించిన వ్యవహారం అనేది కొత్తగా వచ్చింది. ముందుగానేమో మధ్యంతర బెయిల్ సందర్భంగా ఇది హైకోర్టు వాళ్ళు పిటిషన్ వేసినప్పుడు కంటికి సంబంధించిన చికిత్స అన్నారు, కుడి కంటికి శస్త్రచికిత్స కూడా చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు ఏమిటంటే, ఆయన కీలకమైన అవయవాలలో మరి ముఖ్యంగా గుండె సక్రమంగా పనిచేయడం లేదు, గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలలో సమస్యలు ఉన్నాయి, అవి ఎప్పుడైనా క్లోజ్ కావచ్చు, దానివల్ల ఆయనకు హార్ట్అటాక్ రావచ్చు. ఈ రకమైన రిపోర్టులను కోర్టుకు సమర్పించడం వల్ల కానీ, అవి బయటకు రావడం వల్ల కానీ జరిగేది ఏమిటన్న దానిపైన చర్చ జరుగుతోంది. జరిగేది ఏమిటంటే, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నాటి నుంచి ఇవాంటి వరకు కోలుకోలేదు, ఇక ఈ హెల్త్ రిపోర్టు కారణంగా ఇంకా పూర్తిగా ఆ పార్టీ మొత్తంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తమ పార్టీ అధ్యక్షుడు గట్టిగా లేడు, బయటకు రాలేడు, ఇప్పట్లో కోలుకోలేడు, 3 నెలల పాటు విశ్రాంతి కావాలని డాక్టర్లు చెప్తున్నారట. మరి 3 నెలల పాటు అంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ నవంబర్ మధ్యలో ఉన్నాము,
అండ్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఆ తర్వాత అంటే మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. సో ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పోలింగ్ జరగబోతుంది. సో ఎన్నికల నాటికి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. కానీ డాక్టర్లు ఇప్పుడు ఇచ్చిన హెల్త్ రిపోర్ట్లో ఇంకొక పాయింట్ ఏముంది, ఆయన శారీరక శ్రమ చేయకూడదు. శారీరక శ్రమ చేయకూడదు అంటే ఆయన పర్యటించడానికి వీల్లేదు, యాత్రలు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు అది ఏం చేయాలి? బహుశా విలేకరుల సమావేశాలు పెట్టడం లాంటిది చేయాలి. అది కూడా ఇదంతా నవంబర్ 28 తర్వాత ఆయనకు సుప్రీంకోర్టు రిలీఫ్ వస్తే, ఇదంతా రిలీఫ్ వస్తే తప్ప ఆయన అది కూడా చేయడానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఈ మధ్యంతర బెయిలు ఉన్నంతకాలం, బెయిల్ పైన ఆయన బయట ఉన్నంతకాలం ఎక్కడ కూడా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీల్లేదని హైకోర్టు నిబంధనలు పెట్టింది. కనుక సుప్రీంకోర్టు ఇచ్చే ఈ క్వాష్ పిటిషన్ పైన ఏదైతే పెండింగ్లో ఉందో ఇష్యూ, దానిపైన తీర్పు సానుకూలంగా వస్తే అప్పుడు ఆయనకు రిలీఫ్ లభిస్తే ఆ తర్వాత నేను ఇంతకు చెప్పినట్టుగా ప్రెస్ మీట్లు పెట్టడం మినహా ఇంకేం చేయడానికి సాధ్యమవుతుంది? శారీరకంగా శ్రమ చేయడానికి కుదరదని డాక్టర్లు చెప్తున్నారు, సంపూర్ణ రెస్ట్ తీసుకోవాలని చెప్తున్నారు, సో రెగ్యులర్గా డాక్టర్లు మానిటరింగ్ చేయాలని చెప్తున్నారు, రెగ్యులర్గా చెకప్లు జరగాలని చెప్తున్నారు, రెగ్యులర్గా చెకప్లు తనిఖీలు దానికి సంబంధించిన ఆ వ్యవహారాల్లోనే తన ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాల్లోనే చంద్రబాబు నాయుడు గారు తలబును తలయి ఉంటే పార్టీని పార్టీ పరిస్థితి ఏంటి? సరే, కూటమి ఏర్పడింది. జనసేన అండ్ టీడీపీ రెండు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి, చంద్రసేనగా ఏర్పడ్డాయి. ఈ చంద్రసేన ఇంకా ఏం చేయబోతుంది, ఏమిటి దానికి సంబంధించిన విషయాలు, అవి మెల్లమెల్లంగా అదొక షేప్కు రావాల్సి ఉంది. ఇంకా ఇప్పటికైతే ప్రస్తుతం ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది, అంటే సమన్వయ సమావేశాలు కాన్ఫరెన్స్ వైజ్గా జరుగుతున్నాయి. వాటన్నిటినీ మళ్ళీ క్రోడీకరించి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, కూటమి ఏం చేస్తుంది, సీట్ల సర్దుబాటు ఇదంతా కూడా చాలా తతంగం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు తర్వాత ఆ పార్టీ మొత్తాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని నడిపించగలిగిన సమర్థుడు టీడీపీలో లేకపోవడం అనేది టీడీపీకి పెద్ద మైనస్. చంద్రబాబు నాయుడు గారి ఆప్షన్స్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొని వ్యూహరచన చేసి బలమైన ప్రత్యర్థిగా ఎదురులేని మనిషిగా తయారైపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనడం అంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం అనండి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న జిత్తులు అనండి, ఎత్తులు అనండి, అవి ఏమైనా పనికొస్తాయేమో చూడాలి. కానీ ఆయన ఇప్పుడు క్రియాశీల పాలిటిక్స్లోకి వచ్చే పరిస్థితి ఆరోగ్య కారణాల రీత్యా అయితే లేదు ఇప్పటికైతే. యాజ్ అన్ టుడే దట్ టు బి నేను మాట్లాడుతున్నదంతా కూడా డాక్టర్లు ఇచ్చిన హెల్త్ రిపోర్టు బేస్ చేసుకొని చెప్తున్నాను. మరి నేనేమి సొంత కవిత్వం చెప్పట్లేదు. డాక్టర్ల హెల్త్ రిపోర్ట్లో చాలా క్లియర్ కట్గా ఆయన ఏమిటి శారీరక శ్రమ చేయకూడదు అంటే తిరగకూడదనే కదా, అది ఇంతకుముందు చెప్పాను నేను. గుండెకి సంబంధించిన ఇష్యూ చాలా డెలికేట్ ఇష్యూ, అది ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఏం చేయాలి అనే దానిపైన ఆయన బాగా అంతర్మధనం చెందుతున్నట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు అంతర్మధనం ఎంతగా ఆయన మధన పడినా పార్టీ పరిస్థితి ఏమిటి అనేది నేను ఎనలైజ్ చేస్తున్నా. పార్టీలో కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలకు ఏం మెసేజ్ వెళ్తుంది? తమ పార్టీ నాయకుడు పని అయిపోయింది, తమ పార్టీ అధ్యక్షుడు ఇంకా జనంలో తిరగలేరేమో. ఎందుకంటే స్టార్ క్యాంపెయినర్ టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే, అది మనందరికీ తెలిసిన విషయం. బాలకృష్ణ ఉన్నప్పటికీ ఆయన అంతంత మాత్రమే. లోకేష్ గురించి మనకు తెలుసు, ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సరే, టీడీపీకి వచ్చిన ఇప్పుడు అడ్వాంటేజ్ జనసేన పార్టీ. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కనుక, సినీ హీరో కనుక, ఆయనకుండే ఇమేజ్ ఫాలోయింగ్ అండ్ ఆయనతో పాటు ర్యాలీ అవుతుంది అనుకుంటున్న కాపు సామాజిక వర్గం కూడా ఉంది అనుకునే భావన, వీటన్నిటి కారణంగా సరే పవన్ కళ్యాణ్ రూపంలో పాపం చంద్రబాబు నాయుడు గారికి
ఒక అదృష్టం కలిసి వచ్చినట్టుగానే భావించాలి. అంటే పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఇప్పుడు టీడీపీ ఒకటే కాదు కదా, రెండు పార్టీలు కలిసి కూటమి కనుక అదేదో ఆ కూటమి ఎట్లా వెళ్తుంది, ఏ రకంగా వెళ్తుంది, ఎంత ఫెరోషియస్గా వెళ్తుంది, అండ్ ఆ కూటమికి సంబంధించిన ఎత్తుగడలు ఎట్లా ఉంటాయి, ఎవరు రచిస్తారు, చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారు ఇంట్లో కూర్చొనే వ్యూహరచన చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటారా ఏమిటనేది మనకు తెలియదు. కానీ ఓవరాల్గా నేను చెప్పవలసిన పాయింట్ ఏంటంటే, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం బాగా లేదు అనే ప్రచారం ఏదైతే జరుగుతోందో, తనకు తానే బెయిల్ కోసం లేదా ఇతరత్ర న్యాయపరమైన రిలీఫ్ కోసం ఈ వైద్య బృందాలు ఇచ్చిన నివేదికలు వగేరా ఇవన్నీ చూస్తుంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ గుండె తరుక్కుపోతుంది. అయ్యో మా అధ్యక్షుడు ఇట్లా అయిపోతే మా పరిస్థితి ఏంటి, ఎట్లా పార్టీ ముందుకు వెళ్తోంది, ఎవరు మమ్మల్ని పట్టించుకోవాలి, ఈ సమస్యలలో పార్టీ క్యాడర్ పూర్తిగా నీరసించిపోయే ప్రమాదం కనిపిస్తోంది, పూర్తిగా కుప్పకూలిపోయే అవకాశం ఉంది, కులబడిపోయే అవకాశం ఉంది, పూర్తిగా నిరుత్సాహపడిపోయే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.